రాజధాని గ్రామాల్లో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదు, చివరి క్షణంలో వెనుకడుగు వేసింది. దీంతో ప్రభుత్వం భయపడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాజధాని ఉద్యమం చేస్తున్న వారంతా పెయిడ్ ఆర్టిస్టులేనని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో ఎన్నికలు నిర్వహించి అది నిరూపిస్తారని అందరూ అనుకున్నారు, కానీ చివరికి వెనుకడుగేశారు. నిజంగానే ప్రభుత్వం భయపడిందా? వ్యూహాత్మకంగానే రాజధాని ఉద్యమ ప్రభావం ఎక్కువగా ఉన్న చోట్ల ఎన్నికలను వాయిదా వేసిందా? రాజధాని గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధపడలేదు. ఆ గ్రామాలు మాత్రమే కాదు, తాడేపల్లి, మంగళగిరితో పాటు మొత్తం 5 మున్సిపాలిటీల ఎన్నికలను వాయిదా వేసింది. దీనికి కోర్టుల్లో ఉన్న పిటిషన్లను కారణంగా చూపారు. ప్రభుత్వం అమరావతిని నగరపాలక సంస్థగా ఏర్పాటు చేయాలని అనుకుంది. అలాగే ఎర్రబాలెం, బేతపూడి, నవలూరును మంగళగిరి పురపాలికలో, పెనుమాక, ఉండవల్లి గ్రామాలను తాడేపల్లిలో కలపాలని అనుకుంది. మిగిలిన గ్రామాలన్నింటినీ కలిపి అమరావతి కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినా కోర్టులో స్టే వచ్చింది. దీంతో అవి గ్రామ పంచాయతీలుగానే ఉన్నాయి, వాటిలో ఎన్నికలు నిర్వహిస్తారేమోనని అనుకున్నారు. కానీ ప్రభుత్వం ఆ స్టేనే కారణంగా చూపి మొత్తంగా మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలతో పాటు రాజధాని గ్రామాలన్నింటిలోనూ స్థానిక ఎన్నికలను వాయిదా వేసింది. తాజాగా మరో 8 గ్రామాలను రాజధాని పరిధిలో కలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సిఆర్డీఏ పరిధి 37 గ్రామాలకు పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతానని చెప్పి ఒక భయం పట్టుకుంది ఆయనకి. ఆయన ఏంటంటే, ఈరోజు ఇక్కడ ఇంతమంది వ్యతిరేకత వచ్చింది, అసలు మనం ఓడిపోతామేమో, అందుకని రాజధాని గ్రామాల్లోకి వెళ్తే రైతులు ఏమన్నా మనల్ని తరిమి కొడతారేమోనని చెప్పి భయపడి ఈరోజు 29 గ్రామాల్లో ఎలక్షన్స్ అనేది నిర్వహించట్లేదు. మీరు గనక దమ్ము ధైర్యం ఉంటే, మీరు గనక పులివెందులు బెడ్ అయితే, కడప రెడ్ అయితే, మీరు ఇక్కడికి వచ్చి ఎలక్షన్స్ పెట్టండి, మీరో మేమో తేల్చుకుంటాం. రాజధాని గ్రామాల ప్రజలు 3 నెలలుగా ఆందోళన చేస్తున్నారు, కానీ ప్రభుత్వం వారిని పట్టించుకోలేదు. అక్కడ వైసీపీ ప్రజాప్రతినిధులు ఎవరూ తిరగలేకపోతున్నారు. అందుకే మొదటి నుంచి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అక్కడ ఎన్నికలు నిర్వహించకూడదన్న అభిప్రాయంతో ఉందన్న విమర్శలు వస్తున్నాయి. అమరావతి కార్పొరేషన్ ఏర్పాటు, కొన్ని గ్రామాలను తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీల్లో కలపడం, అన్నీ ఓ ప్రణాళిక ప్రకారమే చేస్తున్నారని అంటున్నారు. మొదటి నుంచి ఇక్కడ ఎన్నికలపై గుమ్మనంగా వ్యవహరించిన అధికార పార్టీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లారిటీ ఇచ్చింది. ఎలక్షన్లో ఎందుకు పెట్టట్లేదు మాకు అంటే మీకు ధైర్యం లేదు. ఎలక్షన్లు పెట్టలేదు అంటేనే మీకు ధైర్యం లేదు. 29 గ్రామాల్లో ప్రజలు మిమ్మల్ని ఓటేసి గెలిపిస్తారా లేదా చూడాలిగా. అంటే నీకు 3 రాజధానులకు అనుకూలంగా ఉందో లేదో తెలుస్తుంది కదా. నువ్వు ఓట్లు ఎలక్షన్లు పెడితే నీకు పెట్టలేదు అంటే నీకు ధైర్యం దమ్ము లేదు, నువ్వు మోగాడవే కాదు. పరాభవం తప్పదనే ఎన్నికలను వాయిదా వేశారా? తమ మార్క్ నయానో భయానో వ్యూహం వర్కౌట్ అవదనుకున్నారా? ఇతర చోట్ల గెలిచి రాజధాని తరలింపునకు ప్రజామోదం ఉందని నిరూపించాలని అనుకుంటున్నారా? రాజధాని సమస్య ఆ కొన్ని గ్రామాలదేనన్నట్లుగా వైసీపీ చాలా కాలంగా ప్రచారం చేస్తోంది. ఆ గ్రామాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి, తాడికొండ ఎమ్మెల్యేలు కూడా అలాగే ప్రచారం చేస్తూ వస్తున్నారు. అయితే రాజధాని రాష్ట్రం మొత్తానికి సంబంధించిందని, రాజధాని కోసం రైతులు త్యాగం చేశారన్న విషయాన్ని టీడీపీ విస్తృతం చేసే ప్రయత్నం చేసింది. అయితే ఈ సెంటిమెంట్ ఎంతమేరకు వర్కౌట్ అయిందో మాత్రం క్లారిటీ లేదు. రాష్ట్రం మొత్తంగా రాజధాని సెంటిమెంట్ ఉందని, విశాఖకు రాజధాని కావాలని ఉత్తరాంధ్ర ప్రజలు కూడా అడగలేదని విపక్ష పార్టీలు వాదించడం ప్రారంభించాయి. 3 రాజధానుల వైపు ఒక్క వైసీపీ మాత్రమే ఉంది. మిగతా పార్టీలు, ప్రజా సంఘాలన్నీ అమరావతికే కట్టుబడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో వ్యూహాత్మకంగా రాజధాని ఏరియాలో తప్ప ఇతర చోట్ల ఎన్నికల్లో విజయం సాధించి రాజధాని తరలింపునకు ప్రజల మద్దతుందని నిరూపించుకునే ప్రయత్నం చేస్తోందంటున్నారు. ఒకవేళ ఎన్నికలు నిర్వహించి అక్కడ దారుణ పరాజయం పాలైతే మద్దతు లేదన్న అభిప్రాయం ప్రజల్లో వస్తుందని, అందుకే అక్కడ ఎన్నికలు నిర్వహించకపోవడమే మంచిదన్న అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చిందంటున్నారు. ఇక్కడ ఎలక్షన్ ఎప్పుడైతే ఇక్కడ ఆపిందో అప్పుడే ప్రభుత్వం తన ఓటమిని తను ఒప్పుకున్నట్టే. కానీ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందండి? ఎలక్షన్ కమిషన్కి ఏంటి దీంతో సంబంధం? మా 29 గ్రామాల్లో ఎలక్షన్ ఆపాల్సిన అవసరం ఏంటండి? నీతి వాక్యాలు, సుభాషితాలు స్థానిక ఎన్నికల్లో మాటల వరకేనా? పారదర్శకత ఎందుకు పాటించడం లేదు? అర్ధరాత్రి జీవోలు, హడావిడి వాయిదాలు దేనికి సంకేతం? అన్ని పారదర్శకంగా చేస్తామని ప్రభుత్వం మాటల్లో చెబుతోంది, కానీ ఎన్నికల విషయంలో, అసలు ఎక్కడ ఎన్నికలు జరుగుతాయి, ఎక్కడ జరగవన్న విషయంలో కనీస పారదర్శకత కూడా పాటించలేకపోతోంది. దీనంతటికీ ఓటమి భయమే కారణమని విపక్షాలు మండిపడుతున్నాయి.
ఆర్డినెన్స్లు తెచ్చి అభ్యర్థుల్ని భయపెట్టి ఇళ్ల స్థలాల కూపన్లు పంపిణీ చేసి రకరకాలుగా ప్రలోభ పెడుతున్నా అధికార పార్టీని ఓటమి భయం వెంటాడుతోందని విపక్షాలంటున్నాయి. ప్రభుత్వం ఇలాంటి విమర్శలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది, కానీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కు మాత్రం సిద్ధపడడం లేదన్న విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి.